పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు వివాదంపై అంటే లడ్డులో ఈ కొవ్వు జంతువుల కొవ్వు కలిపినారనే దానికి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రకటన చేశారు దీని మీద వివాదం రేగింది దాని మీద పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయినారు పవిత్ర పవిత్రంగా భావించే భక్తులు ఆ లడ్డు మీద ఇలా ఎవరు ఇలా కలిపారు కొవ్వు పదార్థాలు వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలా ఆ రోజు ఎవరు అధికారులు ఉన్నారు ప్రభుత్వం కూడా ఉండే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా ఇమీడియట్గా వాళ్ళ మీద అరెస్ట్ చేసి వాళ్ళని చర్య తీసుకోవాలా ఈ ధర్మం మీద హిందూ ధర్మం మీద ఈ మాదిరి దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు జాతీయ స్థాయిలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇవంతా పర్యవేక్షణ చేయాలా ఈ హిందూ ధర్మానికి ఏమైనా ఆటంకం కలిగితే మాత్రం ఒప్పుకునేదే లేదు ఆ లడ్డూని ఎవరు అప్పుడు నెయ్యి కలిపి ఇలా తయారు చేశారు సప్లై చేసిన వాళ్ళు ఎవరు అక్కడప్పుడు అధికారులు శాంక్షన్ చేసిన వాళ్ళు ఎవరు అందరిని కూడా అరెస్ట్ చేయాలా అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఈ మాదిరి అన్యాయాలకి అక్రమాలకి పాల్గొనిందా పాల్గొనింది అందువల్ల వాళ్లే సమాధానం చెప్పాలి దీనికి ఎందుకు కలిపారు ఇలా లడ్డులో ఎవరు కొవ్వు కలిపేదానికి పర్మిషన్ ఇచ్చారు ఆ అధికారులు ఎవరు సప్లై చేసిన వాళ్ళు ఎవరు అందరినీ అరెస్ట్ చేసి అప్పుడుండే టీటీడీ బోర్డు సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని విచారించి ఇలా ఏముందంటే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అంటే హిందువులకు సంబంధించి ఈ మాదిరి అన్యాయం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో కూడా బీజేపీ ఉంది వీళ్ళతో అలయన్స్ ఉంది వీళ్ళు పోయి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మొత్తం మీద ఏదైనా కమిటీ ఏర్పాటు చేసి ఇలా హిందూ గుళ్ళకు సంబంధించి దేశం మొత్తం మీద కూడా ఏమన్నా కల్తీ ఇలా జరుగుతున్నాయి ఇలా మోసాలు చేస్తున్నారు ప్రభుత్వాలు మోసాలు చేస్తున్నాయి భక్తులు అనేక రకాలుగా కష్టపడి ఇచ్చిన సొమ్ముని ఇలా దుర్వినియోగం చేస్తున్నారని ఇలా కమిటీ ఏర్పాటు చేయడం చాలా మంచిదేను పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మంచిదే